మేనిఫెస్టోలో పని లేదు. అది మేము చాలా క్లియర్ గా బాబు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు మాకు క్లారిటీ ఉంది. ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తాం, కరికులం పటిష్టంగా చేస్తాం. అంటే అది ఒకటే కాదన్నా, మనం కూడా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బలంగా నమ్ముతాం. ర్యాంకులతో పాటు వాల్యూస్ లేకపోతే ఏం సాధిస్తాం జీవితంలో? చాలా సమాజంలో కూడా ఏమైపోయిందండి, అంటే అట్లా కాదు సార్. నేను ఇప్పుడు సెల్ ఫోన్లు ఆన్లైన్ లేకపోతే కూడా ఉండకూడదంటే కరెక్ట్ గా. ఇప్పుడు నా దేవాంశ్ ఉన్నాడు, రీసెర్చ్ అంతా ఆన్లైన్ చేస్తాడు, బట్ గేమ్ లాడాడు ఆన్లైన్ లో మూవీ చూసాక లేదు. వారానికి ఫిక్స్డ్ టైప్, వారానికి ఒక సినిమా చూడగలుగుతాను అంతే, దట్స్ ఇట్ ఫిక్స్డ్. ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూస్తే అయిపోయింది ఆ వారం. అట్లా మేము కొన్ని బౌండరీస్ పెట్టాం. బట్ అతనికి కంప్యూటర్ ఉంది, అతను రీసెర్చ్ చేస్తాడు, ఎందుకంటే స్కూల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తే బ్రహ్మని కూర్చొని గైడ్ చేస్తుంది రీసెర్చ్. సో డెఫినెట్లీ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ లో అనివార్యం, మీకు ఆ డౌట్ వద్దు. కానీ టెక్నాలజీకి బానిసలు అవ్వకూడదు. ఇప్పుడు కొంచెం బానిసలు అవుతున్నారు, అది కాకుండా బ్యాలెన్స్ ఉండాలి. టెక్నాలజీ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను ఐ రియలీ ఎన్వీ దేవాంశర్ జనరేషన్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 3D వర్చువల్ రియాలిటీ అనేది అనివార్యం. దాంతో అసలు ఎడ్యుకేషన్ మొత్తము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంజిన్ ఇలా ఉంటుంది అనేది ఒక ఫోటోలో చూపించాడు 2D. ఇప్పుడు 3D లో యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ ఇట్ సో వెల్, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీని తీసుకురాగెళ్ళి పిల్లలకి అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళ ఇమాజినేషన్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే కరికులం రీవ్యాం చేయాలండి, అందుకే పెద్దలతో చెప్పేది. అంటే చేస్తున్నారు, బట్ స్టేట్ హ్యాస్ పవర్ టు ఇంప్రూవైజ్. మనం బలోపేతం చేయాలి. ఎన్ఈపీ ప్యూర్ ఫేస్ వాల్యూ మీద కాదు, మనం కూడా బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నా. రెండోది పాలసీ, స్టేట్ కెన్ చూస్ టు ఇంప్లిమెంట్ ఆర్ నాట్ ఇంప్లిమెంట్, దేర్ ఇస్ అనదర్ ఇష్యూ స్టేట్. సో అది ఒక అండర్స్టాండింగ్ రావాలి. కానీ నేను కూడా బలంగా నమ్మేది ఏంటంటే మాతృభాష కూడా ఇంపార్టెంట్ సార్. నాలాగా దేవాంశ్ ఇబ్బంది పడకూడదని కంపల్సరీ తెలుగు నేర్పించే పాఠశాలకి వేశా దేవాంశ్. ఇంకా నాలాగే వాడు ఇబ్బంది పడకూడదు. నేనేంటి, నేను ఇంగ్లీష్ మళ్ళీ హిందీ సంస్కృత్, హిందీ బాగా మాడతా. నేను హిందీ అద్భుతంగా మాడేస్తాను, ఎందుకంటే నేను ఆ స్ట్రీమ్ వెళ్ళిపోయాను. ఎందుకు ఇలా సంస్కృత్ లో మార్కులు వస్తాయి ఈజీ అని మా తల్లి అక్కడ పెట్టేసింది, సంస్కృత్ మార్కులు వస్తాయి ఈజీ అని. అట్లా అవ్వకూడదు, కంపల్సరీ తెలుగు అని మాతృభాష అనేది నేర్చుకోవాలి, మాతృభాష పైన అవగాహన రాదు, అది మ్యాండేట్.